హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన నగర్ లో తెలంగాణ జనసేన ప్రచార కమిటీ చైర్మన్ ఆర్కే సాగర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆ పార్టీ తెలంగాణ నేతలు శంకర్ గౌడ్, గ్రేటర్ నాయకులు రాజలింగం, కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఇక తెలంగాణలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ఈ నెల 29న దర్శించుకుంటారని తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలంగాణ జనసేన నేతలు వివరించారు. ఇక తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరఫున పోరాటం కొనసాగుతూనే ఉంటుందని సాగర్ స్పష్టం చేశారు. రేపు ఏదైతే కొండగట్టు ప్రోగ్రామ్ ఉందో దానికి సాగర్ గారు కరీంనగర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో రేపు ఆ బాధ్యతలన్నీ రాజలింగం గారు, సాగర్ గారు, దామోదర్ రెడ్డి గారు, ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు, నేను అందరం మమేకమే. రేపు యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గతంలో కూడా 2009లో, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు అక్కడి నుంచే ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనకు రిజల్ట్ వచ్చినా మీ అందరికి తెలిసిన విషయం, అందులో భాగంగా ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఆయన రేపు బయలుదేరుతున్నారు. మాదాపూర్ ఇంటి నుండి బయలుదేరుతారు 7 గంటలకి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణపై దృష్టి పెట్టబోతున్నారు. నూతన కమిటీలు అయితేంది, అదేవిధంగా అన్ని కమిటీలు రద్దు చేసి ఇప్పుడున్న కమిటీలు కొత్త కమిటీలు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అది ప్రెసిడెంట్ గారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీయెస్ట్ మూమెంట్ని షేర్ చేసుకోవడానికి మేము తెలంగాణలో ఫస్ట్ టైం మేము ముందుకు వచ్చాము. మీ అందరి ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, ఆంధ్ర ప్రజల ఆశీర్వాదం, తెలుగు వారి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రావడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే ఇది ఒక 15 సంవత్సరాల కళ. అందరికీ కళ్యాణ్ గారికి, కళ్యాణ్ గారి నా పోజిషన్ చూడడానికి అండ్ దాని వెనుక ఎన్ని అవమానాలు, ఎంత కష్టం, ఎంత నిబద్ధత అన్నీ ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కంటే తెలంగాణలో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఇక్కడున్న రాష్ట్ర నాయకులకి, జనసైనికులకి అండ్ కార్యకర్తలకి. వీళ్ళందరూ వెళ్ళి ఆంధ్రాలో ఎవరికి వారు సొంతంగా ప్రచారం చేసి గెలుపులో భాగస్వామ్యం అయ్యారు. అందరికీ మరొకసారి అభినందన, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి 7 to 7:30 మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు 11 o'clock మధ్యలో. అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, జన సైనికులు అండ్ కార్యకర్తలు, జన వీర మహిళలందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడం అనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫర్దర్గా డెఫినెట్గా మీ ముందుకు చాలా విషయాలు తెలియజేస్తాం. ఎందుకంటే పార్టీ బలోపేతం గురించి కానీ, లేకపోతే ఇక్కడ నాయకత్వం గురించి కానీ అన్ని విషయాలు త్వరలో మీ ముందుకు తెలియజేస్తాం. అండ్ మరొకసారి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అక్కడ సార్, యాక్చువల్గా మీరు అన్నట్టు కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, జనసేన రాజకీయాలు లేకుండా తెలుగు, రెండు తెలుగు రాష్ట్రాలు ఉండవని ఎప్పుడో చెప్పారు. దానిలో భాగంగా ఫస్ట్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తన మార్కెంటో చూపించారు. అంటే అవుట్ ఆఫ్ 21 సీట్స్ కొట్టి ఒక, అంటే ఎన్డీఏలోనే ఒక ప్రభావితం చేశారు.